ఎర్ర చందనం ఫ్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము 4 నందు ఎర్ర చందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం. కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే 3 ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం 4వ ప్రాజెక్ట్ 150 ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి. 25 సెంట్ల భూమి, 100 ఎర్రచందనం మొక్కలతో కలిపి కేవలం 6 లక్షలు మాత్రమే, అనగా గజం కేవలం 495 రూపాయలు మాత్రమే, 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ. ఫోన్ 9618611461. శ్రీ ప్లవనామ సంవత్సరం 2021 సెప్టెంబర్ నెల ధనురాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓ గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాన్ముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిస్సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధేనామభిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వత్యై నమః. హరిః ఓం. 2021 సెప్టెంబర్ నెల ధనురాశి ఫలితాలు, రాశి ఫలితాలు. సెప్టెంబర్ నెలలో అన్ని రాశుల వారికి కూడా కొంత మార్పు కలిగేటువంటి యొక్క అవకాశాలు తప్పకుండా ఉన్నాయి, 12 రాశుల వారికి కూడా. ఎందుకంటే ఒక శుభగ్రహం, ఒక పెద్ద గ్రహం రాశి మార్పు చెందబోతూ ఉన్నాడు. అంటే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తుపోతూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రవేశించబోయేటువంటి యొక్క రాశి ప్రభావము, ఆ సంచార ప్రభావము అన్ని రాశుల మీద, 12 రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఈ నెలలో ఉన్నది, సెప్టెంబర్ నెలలో. అంటే కొంతమంది ముందే ప్రత్యేకించి ఆ పెద్ద గ్రహం గురువుగారు రాశి మార్పిడి చెందితే ఏ రాశి వారికి ఎలా ఉంటుందో అనేటువంటిది ఇప్పటికే మీరు అందరూ కూడా ఆ వీడియోలు చూస్తున్నారు. రాశి ఫలితాల్లో చెప్పుకున్న దానిలే అని చెప్పనని నేను మాత్రం ఇక్కడికే రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. కనుక ఒక్కొక్క రాశి వారికి ముఖ్యంగా మిగతా గ్రహాల సంచారం గురించి చెప్పుకుంటాం కానీ ఎక్కువ భాగం స్ట్రెస్ చేసి గురు యొక్క రాశి మార్పిడి వలన జరిగేటువంటి యొక్క ఫలితాలు, సంచార ప్రభావం మీ రాశి మీద ఎలా ఉంటుంది అనేది ఇన్ పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది. గురుగారు ఈ 14 వరకు కూడా, సెప్టెంబర్ 14 వరకు కూడా 3 కుంభరాశిలో రజితమూర్తిగా విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు కొద్దో గొప్ప అందరం కూడా అనుభవిస్తూనే ఉన్నాం గురుగారి యొక్క సంచారం మూలంగా. ధనురాశి వారికి కూడా ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయినటువంటి వాడు గురువుగారు. కాబట్టి మీ రాశి ఓనర్ అయినటువంటి యొక్క గురువుగారు సంచారం 3 సంచారం చేస్తూ, కుంభరాశిలో సంచారం చేస్తూ, విక్రమస్థానంలో సంచారం చేస్తూ, రజితమూర్తిగా సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యొక్క మంచి ఫలితాన్ని మీకు ఇస్తూ ఉన్నారు గురువుగారు. ఇది సెప్టెంబర్ 14 వరకు మీకు ఉంటుంది. మరి ఇంతవరకు బాగానే ఉందండి, 3 అంటున్నారు, రజితమూర్తి అంటున్నారు, విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు, ఏదో కొద్ద గొప్ప అనుభవించాం. మరి దీని తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు, అదెట్లా ఉంటుందండి అనేటువంటి ఒక ఉత్కంఠ మీకు అందరికీ కూడా ఉంటుంది ధనురాశి వారికి. ఇప్పుడు దీని తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే 14వ తారీఖు తర్వాత మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు ఆయన. ఏమంటే ఇప్పుడు కుంభరాశి నుంచి అవతలకి వెళ్ళ క్లాక్ వైజ్ వెళ్తే మీనరాశిలోకి వెళ్ళాలి, కానీ ఆయన వెనక్కి వచ్చి మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు. అంటే మీ ధనురాశికి మకర రాశి అవుతుంది, 2వ రాశి అవుతుంది, 2వ స్థానం. ఆ 2వ స్థానం అంటే ఏమిటి, అర్థం ఏమిటి? 2వ స్థానం అంటే విద్యాస్థానం, వాక్కు స్థానం, ధనస్థానం, ఈ స్థానాల్లోకి రాబోతూ ఉన్నాడు. అసలు ఆయన ఎవరు గురువుగారు?
గురువుగారు మీ రాశి అధిపతి ఆ పక్కన పెట్టండి. కానీ అందరికీ కూడా ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా ధనకారకుడు గురువు, విద్యాకారకుడు గురువు, వాక్ కారకుడు గురువు, శుభకార్యాలు కలిసి రావాలంటే గురువుగారు అధిపతి, గృహకారకుడు గురువు, ఇలా వాహనకారకుడు గురువు, ఇవన్నీ కూడా ఆయనే. అంటే ఉదయం లేస్తే రాత్రి దాకా దేనికోసమైతే మనం కష్టపడి తాపత్రయపడి కోరికలు కోరుకుంటూ ఉంటామో వాటి అన్నింటికీ కూడా కారకుడు గురువుగారే. ఆ గురువుగారు ఇప్పుడు మీకు ఆ స్థానంలోకి వచ్చాడు, రెండో స్థానం కుటుంబ స్థానం, తర్వాత విద్యాస్థానం, వాక్కు స్థానంలోకి వచ్చాడు. అద్భుతంగా ఉందండి. పూర్వం వాటికంటే కూడా ఈ సంచారం మీకు అత్యంత యోగదాయకమైన యొక్క సంచారం ధనురాశి వారికి. ఇప్పుడు ప్రస్తుతం 14వ తారీఖు సెప్టెంబర్ 14 నుంచి అద్భుతమైనటువంటి విశేషాలు మీకు రాబోతూ ఉన్నాయి. గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఇంకా ఎలా ఉన్నాడు, అక్కడ రాబోతున్నాడు, సువర్ణమూర్తిగా రాబోతున్నాడండి. మీ రాశిలో మీ యొక్క ధనురాశి వారికి మకర రాశిలో సంచారం గురువు గారు సువర్ణమూర్తిగా, కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మంచి మంచి కార్యక్రమాలు, శుభకార్యక్రమాలు మీరు చేయబోతూ ఉన్నారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మీకు కలిసి వస్తుంది, మంచి పనులు కూడా చేయబోతూ ఉన్నారు. తలపెట్టిన కార్యక్రమాలు పూర్తవుతాయి, ధనాదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు. గురువుగారు సువర్ణమూర్తిగా ద్వితీయ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు కనుక ఇది 14 సెప్టెంబర్ తర్వాత నుంచి బాగానే ఉంది. బా ఇన్ని విశేషాలు చెప్పారండి బాబు, మాకు ఆనందం అయిపోయింది. కానీ ఇంకొక ఆయన చెప్పారు. ఆయన ఏమన్నారంటే నీకేమి రావురా అబ్బాయి, ఇవన్నీ కూడాను గురువుగారు ఆయన నీచి పడిపోయి ప్రవేశిస్తూ ఉన్నాడు మకర రాశిలోకి, ఎవరు చెప్పారు ఇన్ని నీకు ఉంటాయి అని చెప్పునని మనకి అదొక సంశయం మనలో ఏర్పడుతుంది. ఏర్పడాలి, దాని సమాధానం తెలుసుకోవాలి మనం. నీచ పడుతున్న మాట వాస్తవమే. గురువు మకర రాశిలో ఉంటే నీచే, కాబట్టి నీచి పడిపోయిన గురువు ఏమిస్తాడు ఇవన్నీ అద్భుతం అద్భుతం అని చెప్పిన నీ చెప్తున్నారు ఏమిస్తాడండి అని చెప్పినని. అది ఏంటంటే అక్కడ శని సంచారం కూడా ఉంది. అంటే మకర రాశిలో ఇప్పటికీ చాలా కాలంగా మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మకర రాశి అధిపతి మకరంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని, ఆయనతోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు గురువుగారు. ఎప్పుడైతే శని స్వక్షేత్రంలో ఉండి ఆయనతోటి కలిసి గురువుగారు సంచారం చేయబోతూ ఉన్నాడో గురువుకి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది. అది ధర్మ సూక్ష్మం, అది శాస్త్ర సూక్ష్మం, ఇది జ్ఞాపం పెట్టుకోవాలి. ఈ శాస్త్ర వచనాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోకపోతే ఏమి లేదండి, వాడు నీచు పడ్డాడు ఏం ఉపయోగపడ్డానే చెప్పుకోవాలి. అలా కాదు, మరి ఈ వచనం జ్ఞాపకం లేకపోతే ఆ రిజల్టే చెప్పింది. అందరికీ కూడా కొద్దిగా కాస్త కించిత్తు జరిగేదేదో జరుగుతుందని వేదాంతం చెప్పుకుంటాం, కానీ కొంచెత్తు కాస్త ఏంటి గురువుగారు ఇందాక బాగానే ఉన్నాడు ఇప్పుడు మనకి ఇలా ఉన్నాడు ఏమిటా అని చెప్పిన కొద్దిగా కాస్త విచారం కలగక తప్పదు. అది నిజంగానే అలా అయితే తప్పదు, ఏదో పరిహారం చేసుకోండి అని చెప్తాం. కానీ అలా కాదు, శాస్త్రమే చెప్పింది నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది గురువుగారికి అని. కాబట్టి రాజయోగమే మిగిలిపోయింది మీకు ఈ యొక్క ధనురాశి వారికి. అసలు అటువంటి విశేషం ఉంది గురువు యొక్క సంచారం మీకు. కాబట్టి ప్లీజ్ వెయిట్ అప్ టు 14th సెప్టెంబర్ అద్భుతమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు. నీచభంగా రాజయోగం జరుగుతుంది, తర్వాతనేమో సువర్ణమూర్తిగా సంచారం, గురువు సువర్ణమూర్తిగా సంచారం చేయటం అంటే అంత తేలిక కాదు, చాలా గొప్ప విశేషం ఉంది దాంట్లో. కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది, ఇంట్లో గృహ కార్యక్రమాలు శుభకార్యక్రమాలు కలిసి వస్తాయి, వాక్కు స్థానం మీకు బాగా ఉంటుంది. అంతకైతే ఆ వాక్కు వలన మీ యొక్క వాక్కులో సంయమనం లేకపోవటం మూలంగా కొన్ని కార్యక్రమాలు మీకు జరగల, మీ అంతట మీరే మీ మాట తీరు వలన ఆ కార్యక్రమాలను చెడగొట్టుకున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు సమకూరుతాయి మీకు. ఆ చెడగొట్టుకున్న కార్యక్రమాలు అంటే అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క పనులన్నీ కూడా ఈ గురువుగారు 14 తర్వాత వచ్చేటప్పటికి మీ వాట తీరులో మార్పు వచ్చి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి అవుతాయి అని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు శని యొక్క సంచారం ఎలా ఉంది? శని సంచారం 2-3 వాడు శని, అంటే ధనస్థానం వాడు, వాక్కుస్థానం వాడు, విద్యాస్థానం వాడు శని. ఈయన ఎలా సంచారం చేస్తున్నాడు ఇప్పుడు? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అద్భుతం, బాగుంది.
ఆయన సువర్ణమూర్తి, ఈయన రజతమూర్తి, సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక ధనురాశి వారికి ఏలినాటి శని దోషము వర్తించదు. ఇది ముందర మైండ్లో పెట్టుకోవాలి మనం. కాబట్టి ఏలినాటి శని ఉంటుంది కానీ మనకి వర్తించదు అది. మీకేం ఎఫెక్ట్ లేదు, ఇన్ఎఫెక్టివ్, నల్లిఫైడ్ అనమాట. అంటే ఏమన్నా చెప్పండి, నాకు లేదండి ఏలినాటి శని అంటాను వీళ్ళ ధనురాశి వారు. ఏలినాటి శని ఉన్నది కానీ మీకేం ప్రయోజనం, శూన్యం, అది రహితం, కాబట్టి దాని ఎఫెక్ట్ ఏం లేదు అని చెప్పాలి. చూసారా? కాబట్టి అది మాత్రం మీరు చెప్పండి. అందరూ మీకు ఏలినాటి శనిలో ఇంకా మీరు ఉన్నారు, ఆయన తర్వాత కానీ వెళ్ళడు అని ఏదో చెప్తూ ఉంటే అది మీకు అక్కర్లేదు. ఏలినాటి శని దోషం మీ ఈ రాశి వాళ్ళకి లేదు. ఎందుకంటే శని అక్కడ రహితమూర్తిగా సంచారం చేస్తున్నాడు, పైగా సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి గురు కూడా 14 నుంచి అక్కడికే రాబోతూ ఉన్నాడు. కనుక మంచి ఫలితాలు పొందుతారు మీరు. శని యొక్క సంచారం అద్భుతంగా ఉంటుంది. రెండు వాడు రెండులోనే సంచారం చేస్తూ రహితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఉంది, శుభదాయకంగా ఉంది, యోగదాయకంగా ఉంది శని సంచారం ధనురాశి వారికి. గురువుగారిని చూసాం, శనిగ్రహ సంచారం చూసాం, రాహుగ్రహ సంచారం ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. వృషభ రాశి ఏ రాశి అవుతుంది? మీ యొక్క ధనురాశి వారికి 6 సంచారం చేస్తూ ఉన్నాడు. 6 ఇంకా ఎట్లా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తుంది, ఇది ఒక మైనస్. లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు, అయినా మీరు దానికి వివరణ ఇస్తాను. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వచ్చిన ఉన్నత స్థితిలో ఉన్నాడు అక్కడ రాహు. దీనికంటే కూడా గొప్పది ఇంకొక శాస్త్రంలో ఒక చిన్న మూల ఎక్కడో రాస్తాడు, దాన్ని తెచ్చుకోవాలి మనం ఇక్కడికి. ఏమిటయ్యాదంటే గోచార రాహువు 6 కనుక సంచారం చేసినట్లయితే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పిన నోమూల రాశాడు. అది ఇక్కడ మనం తెచ్చుకోవాలి. కనుక లోహమూర్తిగా సంచారం చేసినప్పటికీ కూడా రాహువు అద్భుతమైనటువంటి యొక్క సుఖ సంతోషాలను ఇస్తాడు, మంచి ఫలితాలను మనకి ఇస్తాడు. 6 స్థానంలో రాహువు సంచారం చేస్తే ఈ ఫలితాలు ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది కాబట్టి చూసారా, అది తెచ్చుకోవాలి మనం. అదే భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే, అదే మనకి గురువుగారి యొక్క అనుగ్రహం. అనుక్షణం గురువుని తలుచుకుని మనం ప్రారంభం చేసుకుంటాం కాబట్టి ఆయనే చెప్పిస్తాడు మన చేత ఇట్లాంటిది. ఫలాందాంటో ఇది ఉన్నదిరా, అది ఇక్కడ తెచ్చుకుని చెప్పు, వాడికి మంచి ఫలితం చెప్పు, ఆ చెడు ఫలితంతో ఆపబోక అని చెప్పారని స్మరణకి తెచ్చేవాడు ఆ గురువు. అందుకనే గురుబ్రహ్మ అని ప్రారంభం చేసుకుంటాం మనం. తర్వాత కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి మీ ధనుర్రాశి వాళ్ళకి వ్యయరాశి, లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అంటే 12 వ్యయంలో సంచారం చేస్తున్నాడు, లోహమూర్తిగా ఉన్నాడు. ఇది అంతగా అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పిననే మనం చెప్పుకోవాలి. ఏ కోణంలో చూసినా కేతువు యొక్క సంచారం ధనురాశి వారికి అంతగా అనుకూలం కాదు. అందువల్ల ఏం చేస్తారంటే తప్పకుండా సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి మీరు. సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా ఎప్పుడు చేయటం మంచిదే, కానీ ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా ధనురాశి వారు ఆదిత్యోదయ స్తోత్రం పారాయణ ప్రారంభించండి. ఇంతకతను చదువుకోకపోతే సూర్య అష్టోత్తర శతనామావళి చదువుకోండి చక్కగా, లేదా ఓం సూర్యాయ నమః 108 మాటలు జపం చేసుకోండి. అని కేతు యొక్క అననుకూలత కూడా అనుకూలతగా మారుతుంది అని మనం చేస్తున్నాం. రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రవి 1 రవి ఏమవుతాడు? మీ యొక్క ధనురాశి వారికి భాగ్యస్థానాధిపతి అవుతాడు. భాగ్యస్థానాధిపతి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? 1 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. సింహరాశిలో అంటే సింహరాశి అంటే మీకు అది భాగ్యస్థానమే. భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. భాగ్యస్థానాధిపతి భాగ్యస్థానంలోనే సంచారం చేస్తున్నాడు. అద్భుతం. కాబట్టి మీకు రవి సంచారం చాలా బాగా ఉంది, మంచి భాగ్యాన్ని ఇస్తాడు. ఏమిటా భాగ్యం అని ఇచ్చేది? భాగ్యం ఏమిటా అంటే ఆరోగ్య భాగ్యమే. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు, ఆయన ఇచ్చేది భాగ్యం ఆరోగ్యం. ఆరోగ్యాన్ని మనకి ఇస్తున్నాడు, అది గొప్ప భాగ్యం. అన్ని ఆ భాగ్యం చాలు మనకి. ఎందుకంటే మేడలు మెద్దులు కోట్లకు కోట్లు బంగారం అన్ని ఒంటి మీద వేసుకుని ఏది ఎందుకు తిరుగుతాడండి? బరువు మెడ చచ్చిపోతుంటే అసలు ఇంత చెంచాడు నీళ్లు కూడా తాగటానికి వీలు లేదని
లేకపోతే అసలు స్వీట్ తింటాను, వీళ్ళు తీపి పదార్థాలు పనికిరావు, ఉప్పు పదార్థం పనికిరాదు, మరి పులుపు పదార్థం పనికిరాదు, కడుపులో అల్సర్లు ఉన్నాయంటారు, దేనికి పనికిరాము మనం. అటువంటి అనారోగ్యం, పూర్తి అనారోగ్యంగా ఉంటే మనకి ఎన్ని బంత బంగారం ఉంటే ఏమిటి, మేడలు ఉంటే ఏమిటి, మెద్దెలు ఉంటే ఏమిటి, ధనం ఉంటే ఏమిటి, బ్యాంక్ అకౌంట్లో లక్షల కోట్లు ఉంటే ఏమిటి, నూరుకు దాగుతామా, ఏం ఉపయోగం లేదు. అంటే ఆరోగ్య భాగ్యం మహాభాగ్యమే, మిగతా భాగ్యాలు అన్నింటికంటే కూడా ఆరోగ్య భాగ్యం గొప్పది. ఏదో 100 రూపాయలు తెచ్చుకుంటే దాంతో కాస్త ఏదో ఉప్పో పప్పో కొనుక్కుని భార్య బిడ్డలు తను సుఖంగా తిని ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఆగే నిద్రపోతే తెల్లవారు స్వామిని లేచి తలుచుకుంటూ ఉంటే వాడిది భాగ్యం. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి వాడి భాగ్యం కాదు, అదృష్టం కాదు. చూసారా, అటువంటి భాగ్యాన్ని మీకు రవి ఇవ్వబోతూ ఉన్నాడు ఈ సంచారం ఈ నెలలో. తర్వాత 17 సాయంత్రం 4:30 దగ్గర నుంచి కూడా కన్యారాశిలో ప్రవేశిస్తాడు రవి. అది 10 సంచారం చేస్తాడు. 10 గోచార రవి సంచారం చేస్తే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పనని శాస్త్రం చెప్పింది. కనుక మొత్తం మీద 1 నుంచి 17 నుంచి నెలాఖరు వరకు కూడా రవి యొక్క సంచారం భాగ్యాధిపతిగా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇస్తాడు. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అంతకితం కొద్దో గొప్ప చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా అవన్నీ కూడా పోయి పూర్తి ఆరోగ్యం లభిస్తుంది మీకు ఈ యొక్క ధనురాశి వారికి. తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది. కుజుడు 1 నుంచి 4 వరకు, కుజుడు ఎవరు మీకు, వ్యయాధిపతి. వ్యయాధిపతి పంచమాధిపతి. వ్యయ పంచమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 1 నుంచి 4 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు, అది శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పిన శాస్త్రం. 5 తర్వాత నుంచి కూడా కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధ కుజుడికి అంత మిత్రత్వం ఏం లేదు. 10 సంచారం చేస్తూ ఉంటాడు. 10 సంచారం చేస్తూ ఉంటే ఎక్కడో కాస్త స్థాన చలనం ఇలాంటిది ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పర్వాలేదు కుజగ్రహ సంచారం ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. విపరీతమైనటువంటి యొక్క రాజయోగాలు ఏవో ఉన్నాయని చెప్పడానికి అవకాశం లేదు. కనుక మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, అన్ని విధాలా రక్షింపబడతాం మనం ఈ యొక్క ధనురాశి వారు. శుక్రగ్రహ సంచారం 1 నుంచి 6 వరకు కూడా శుక్రుడు ఎవరు, లాభాధిపతి, షష్టాధిపతి. 11, 6 వాడు. అటువంటి శుక్రుడు 1 నుంచి 6 వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, 10 సంచారం చేస్తూ ఉంటాడు, పైగా నీచు కూడా పడతాడు. అక్కడ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. తర్వాత 6:28 దగ్గర నుంచి కూడా తులారాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ యొక్క శుక్రుడు. తులారాశి మీ రాశికి అంటే ధనురాశి వారికి ఏమవుతుందండి, లాభరాశి అవుతుంది. అంటే లాభరాశిలో లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అంటే 11 వాడు లాభాధిపతి, లాభస్థానంలోనే సంచారం చేయటం అత్యంత శుభయోగము, మంచి లాభాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రుడు. 6:28 దగ్గర నుంచి కూడా ఇస్తాడు. కాబట్టి మంచి శుభయోగం ఉంది. శుక్రుడు పూర్తి అనుకూలుడు, చాలా బాగుంది. అంటే మీ యొక్క భార్యకి ఆరోగ్యం అంతకితం సరిగా లేకపోతే ఇప్పుడు బాగుపడుతుంది, కుదుటపడుతుంది. అలాగే భర్త ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకి పురుషులు, పురుషులకి స్త్రీలు. తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది. బుధగ్రహ బుధుడు ఎవరు మీకు, దశమ కేంద్రాధిపతి, దశమ స్థానాధిపతి. తర్వాత సప్తమ స్థానాధిపతి. సప్తమ రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు దాని సంచారం 1 నుంచి 21 వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తాడు. ఆయన స్వక్షేత్రమేది, ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తాడు. బుధుడికి కన్యారాశి ఉచ్చరాశి, అంటే ఉచ్చస్థితిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు, సంచారం చేయబోతూ ఉన్నాడు బుధుడు. కనుక మీకు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు బుధగ్రహం ద్వారా మీకు వస్తాయి. అంటే 10 వాడు 10లోనే సంచారం చేస్తూ ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు. వ్యాపార లాభాలు ఉంటాయి, విజ్ఞాన లాభం ఉంటుంది, మంచి చెడు మనం ఆలోచించేటువంటి యొక్క విజ్ఞానం లభిస్తుంది బుధగ్రహ సంచారం మూలంగా. 22 దగ్గర నుంచి కూడా తులారాశిలో సంచారం చేస్తాడు.
అంటే 11 లాభస్థానంలో సంచారం చేయబోతాడు ఈ యొక్క ధనురాశి వారికి. చాలా లాభంగా ఉంటుంది. మొత్తం మీద అద్భుతమైనటువంటి ఫలితాలు బుధుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ధనురాశి వారికి. కానీ మొత్తం మీద ఇప్పుడు గురుబలం, శనిబలం, మిగతా గ్రహ బలాలు అన్నిటిని కూడా బేరీజు వేసుకుంటే విద్యార్థులకి బాగా ఉంది, వ్యాపారస్తులకి బాగా ఉంది, అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంది. ఉద్యోగస్తులకి నిజంగా చెప్పాలంటే చాలా టాప్గా ఉన్నది. అలాగే వ్యవసాయాధిపతులకు కూడా పర్వాలేదు, ఎందుకంటే కుదురు కొంతవరకు అనుకూలమేగా కొంతవరకే కాబట్టి వ్యవసాయదారులు కూడా పంట దిగుబడి బాగానే అవుతుంది. కానీ ఇంటికి వచ్చే లోపల ఏదైనా కాస్త ఏదైనా దానికి చీడ పట్టడము, లేదా ఇలాంటి ఏదైనా కొన్ని రాకపోవటము, లేకపోతే తారు కొద్దిగా ఎక్కువగా రావటం, ఇలాంటి ఏదైనా కొద్దిగా గొప్ప జరగచ్చు, కానీ నష్టం మాత్రం ఉండదు, పర్వాలేదు. తర్వాత స్త్రీలకి కళాకారులకి కూడా ఆయనకి శుక్రుడు యొక్క ఫలితం బాగా ఉన్నది కాబట్టి ఇప్పుడు 6వ తారీఖు తర్వాత నుంచి కూడా బ్రహ్మాండంగా ఉంది. స్త్రీలకి కళాకారులకి విలువైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు ఈ రాశి స్త్రీలందరూ కూడా, చాలా బాగా ఉన్నది. అలాగే కళాకారులు కూడా మంచి ఫలితాలు, వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, జీవనోపాధి కూడా బాగుంటుంది, ఆదాయం కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది వాళ్ళందరికీ కూడా. కళాకారులను అంటే సినీ కళాకారులు, టెక్నీషియన్స్, కెమెరామెన్లు, వీళ్ళందరూ కూడా దానికి నటీనటులు, తర్వాతనేమో దర్శకులు, సంగీత దర్శకులు, వీళ్ళందరూ కూడా రచయితలు, వీళ్ళందరూ దాంట్ కిందనే వస్తారు, వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. ఏమన్నా అసలు పెద్ద ప్రొడక్షనే లేకపోతే ఏమొస్తుందండి అంటే ఈశ్వరానుగ్రహం, అది మళ్ళీ ప్రారంభం అవ్వచ్చు, మంచి తేజస్సుగా నడవచ్చు, అందువలన అలాంటిది ఆదాయం వారికి బాగా ఉండవచ్చు. వైద్యులకి పర్వాలేదు, న్యాయవాదులకి పర్వాలేదు, ఉపాధ్యాయులకి కూడా చాలా బాగా ఉంది, ఉపాధ్యాయులకి అద్భుతంగా ఉంది ఈ యొక్క నెల. ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. మాసాధిపతులు మూలా నక్షత్రానికి, అంటే ప్రతి నక్షత్రానికి కూడా మూలా నక్షత్రం యాక్చువల్గా కేతు అధిపతి, కానీ ఇక్కడ మనం అధిపతి ఎవరని చెప్తున్నాం, మాసాధిపతి. మాసాధిపతి వేరు, అసలు ఆ నక్షత్రానికి అధిపతి వేరు. మాసాధిపతి అంటే ఒక నక్షత్రానికి తప్పకుండా ఆ మాసానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వారు ఒక మంత్రి గారు ఉంటారనుకోండి, ఆ మంత్రి గారిని వేరే విజయనగరం జిల్లా వారికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా వేస్తారు కదా, మనం చెప్పుకుంటూనే ఉన్నాంగా ప్రభుత్వం వారు. అట్లాగే ఇక్కడ కూడా ఒక ప్రతి నక్షత్రానికి ఒక నెలకి ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటారు. వాళ్ళని కూడా మనం చూసుకుని ఎలా ఉన్నారో చూసుకోవాలి. వారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉందనుకోండి, ఆ నెలంతా అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఆ విధంగా మనం కనుక చూస్తే మూలా నక్షత్రం వారికి 1 నుంచి 8వ తారీఖు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు, 9 తర్వాత నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు. కొద్దిగా వివరణ చెప్పుకోవాలి. కాబట్టి కుజుడు, కేతువు కూడా అంత అనుకూలమైనటువంటి వాడు గ్రహాలు కాదు కాబట్టి ఏం చేసుకోవాలి మనం చెప్పాలి. మిగతా అవన్నీ బాగున్నాయి, గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, కేతువు బాగున్నాడు, రాహు బాగున్నాడు, అన్ని రకాలు బాగానే ఉన్నాయి. మాసాధిపతిని కూడా మనం, వారి కటాక్షాన్ని మనం పొందే మార్గం చూడాలి. అంటే మూలా నక్షత్రం వారికి ఏం చేస్తారంటే సూర్య ఆరాధన చేసుకోండి తప్పకుండా, సూర్యుడి యొక్క ఆరాధన. అంటే ఆది చౌదయ స్తోత్రం కానీ, సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తరం కానీ, ఓం సూర్యాయ నమః అని ఒక జపం చేసుకుని 108 పర్యాయములు, ఇది మూలా నక్షత్రం వారికి. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, ఆది శంకరాచార్యుల వారిది యూట్యూబ్లో లాగిన్ అయ్యి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య అంటే 33 శ్లోకాలు వస్తాయి, చక్కగా మహానుభావులు దాన్ని చదివారు. మీరు కూడా వారితో పాటుగా ఆ పైన సాహిత్యం కనపడుతూ ఉంటుంది కాబట్టి అనటానికి ప్రయత్నం చేయండి, అనండి, మంచి ఫలితాలు లభిస్తాయి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వారికి 1 నుంచి 18 వరకు కూడా బుధుడు మాసాధిపతి, 9 నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు. బుధుడు శుభగ్రహమే, శని కొద్దిగా పని జరుగుతుంది కానీ ఆటంకంతో కూడినటువంటి యొక్క విశేషాలు ఉంటాయి. అందువలన పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి, అలాగే శని స్తోత్రం చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాను సంభూతం తం నమామి శనీశ్వరం అది చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ మొదటి పాదం కూడా దీంట్లోకి వస్తుంది ఈ యొక్క ధనురాశిలోకి.
ఉత్తరాషాఢ మొదటి పాదం 1 నుంచి 8వ తారీఖు వరకు కూడా గురువుగారే మాసాధిపతిగా ఉంటాడు. 9వ తరగతి నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు. మరి కుజుడు కొద్దిగా కాస్త మొండి పట్టుదల వాడు కదండి, అగ్ని సంబంధమైనటువంటి వాడు కదా కుజుడు. అందువలన మనం ఏం చేసుకోవాలి అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అని యూట్యూబ్లో లాగినవ్వండి. 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా అది మహానుభావులు చదివారు దాన్ని. మీరు కూడా వాళ్ళతో పాటుగా అనండి, సాహిత్యం కనబడుతూ ఉంటుంది అక్కడ. గురుస్తోత్రం చదువుకోండి, దేవానాం త్రిషీణాం చ గురుం కాంశ సన్నిభం అది అది ఒక 21వ పర్యాయం చదువుకోండి. అలాగే రవి యొక్క అంటే శూన్యానమూర్తి వారికి అష్టోత్తర శతనామాన్ని చదువుకోండి, లేదా ఆదిచోదయ స్తోత్రం చదవండి. ఓం సూర్యాయ నమః అని జపం చేసుకోండి, ఒక 108 పర్యాయములు. ఈ రాశి వారికి, ధను రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తేదీలు, తర్వాత ఆది సోమ బుధ గురువారాలు కూడా కలిసి వచ్చేటువంటి యొక్క వారములు. ఈ ధనురాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనోభవంతు స్వస్తి.